मना रहे ना श्रीमते रामानुजन महा कलयामि कलिध्वंसं कविं लोकदिवाकरं यस्य गोपि प्रकाशाभिः आविद्यं निहतं तमः वाजि परकालन वाजि कलिकन्नी वाजि कुरैलोर वाजवेन्दन वाजयरो मायो नै वाळ्वलियाल मंदिरंकुल मंगयर कोन तूयोन सुडरमानवेल नेंजु किरल कडि दीपम अडंगा निडुम पिरवि नंजुक्कुनल अमुदम तमिज नन्नोल तुरैगल अंजु किलक्यमम आरणसारम परसमय पंजुक्कनलिन पोरी परकालन पनुवल्कले வெங்கல் கதியை ராமானுசமுனியே சங்கை கெடுத்தாண்ட தவராசா பொங்கு புகழ் மங்கையர்கோன் ஈந்த மறை ஆயிரம் அனைத்தும் தங்கு மனம் நீ எனக்குத்தா ஸ்ரீமத் கிருஷ்ண சமாஃபாயா நமோ யாவுன சூனவே எத்கடாட்சைக லக்ஷ்யானாம் சுலப ஸ்ரீதரஸ்ததா காஸ்யபான்வய சஞ்சாத்தம் நாராயண பதாஸ்ரிதம் ஸ்ரீமன்னாராயணம் வந்தே இதி ஸ்வரஸ்ரீயாஜசம். அஸ்மதாச்சாரியுலக்கு வெலுக்குடி கிருஷ்ணசுவாமி திவ்ய திருவடி தாமலக தாசோகம் చేసుకుంటూ తిరుమంగై మన్నన్కి స్వామి ప్రియవాచ్యాన్ పిల్ల దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ తిరుమంగై మన్నన్ కటాక్షించిన పెరి తిరుముజి దివ్య ప్రబంధంలో 8వ పత్తు మొదల్ తిరుముజి ఈ 10 పాసురాలలో నాయకి ఏదైతే చెబుతున్నారో ఆ శ్రీ సూక్తులను విని తల్లిగారు ఈ పాసురాలలో అనుగ్రహిస్తున్నారు. తల్లి పాసురాలు అన్నమాట. తాయార్లకు తదేక శేషత్వం, తదేక రక్షకత్వం, తదేక భోగ్యత్వం, సంశ్లేషత్వ సుఖిత్వం, విశ్లేషత్వ దుఃఖిత్వం, తదేక నిర్వాహకత్వం, ఇలా తాయార్లకు ఎలా అయితే 6 గుణాలు ఉంటాయో అలా మన ఆళ్వార్లకి కూడా ఉన్నాయి. అందుకని నమ్మాళ్వార్లు కానివ్వండి, తిరుమంగయ్య ఆళ్వార్లు కానివ్వండి, కులశేఖర పెరుమాళ్ళు కానివ్వండి, పెరియాళ్వార్లు కానివ్వండి, వీరు నాయక భావన తెచ్చుకున్నారు, అలాగే తల్లి భావన, చెలికత్తె భావన ఆళ్వార్లుగా కొన్ని ప్రబంధాలు కొన్ని పాసురాలను అనుగ్రహించారు. ఉదాహరణ కులశేఖర పెరుమాళ్, పెరుమాళ్ తిరుముజి అని 105 పాసురాలను అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్. కులశేఖర ఆళ్వార్లుగా కొన్ని పాసురాలను అనుగ్రహించారు. కౌసల్యమ్మ అవస్థను, తల్లి అవస్థను తెచ్చుకుని తిరుక్కన్నపురం సౌరి పెరుమాళ్ళకి తాళాట్టు జోల పాడారు 10 పాసురాలలో, రాఘవనే తాళేయులు అని. అలాగే దేవకి అవస్థను, అమ్మ అవస్థను తెచ్చుకుని కన్నపిరానికి బువ్వ పెట్టలేదే, కన్నపిరానికి పాలివ్వలేదే అని బాధపడ్డారు ఒక 10 పాసురాలలో కులశేఖర పెరుమాళ్. అలా గోపిక అవస్థను కూడా తెచ్చుకున్నారు కులశేఖర పెరుమాళ్. అలా 105 పాసురాలని పెరుమాళ్ తిరుముజిని అనుగ్రహించారు. దశరథుడి అవస్థను కూడా తెచ్చుకున్నారు తండ్రిగా. అయ్యో రామచంద్రుణ్ణి అడవికి పంపించేశానే, బాణప్రస్థ ఆశ్రమానికి నేను వెళ్ళాలి అరణ్యాలకు, కానీ నా రాముణ్ణి పంపించానే అని బాధపడ్డారు ఒక 10 పాసురాలలో, ఇలా కులశేఖర పెరుమాళ్. అలాగే పెరియాళ్వార్లు కూడా యశోదమ్మ అవస్థను తెచ్చుకుని చాలా అద్భుతంగా పాసురాలను అనుగ్రహించారు. అలాగే పెరియాళ్వార్లు కూడా గోపిక అవస్థను తెచ్చుకుని ఇద్దరు గోపికలుగా, ఒక గోపిక కన్నపిరాన్ వైభవాన్ని, ఇంకొక గోపిక రామచంద్రుడి వైభవాన్ని, కృష్ణయ్యే గొప్పవాడు అని పెరియాళ్వార్లే ఒక గోపికగా, లేదు రామచంద్రుడే గొప్పవాడు అని పెరియాళ్వార్లే ఒక గోపికగా, ఇలా అద్భుతంగా ఒక 10 పాసురాలను అనుగ్రహించారు. తర్వాత తల్లి అవస్థను తెచ్చుకున్నారు పెరియాళ్వార్లు. తమ కూతుర్ని కృష్ణయ్య తీసుకు వెళ్ళిపోయాడు, ఆయప్పాడికి తీసుకువెళ్ళాడు, యశోదమ్మ బాగా చూసుకుంటుందా నా కూతుర్ని, నందగోపుడు బాగా చూసుకుంటాడా, ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముచ్చట్లు మాటలన్నీ చెబుతాడా, అయ్యో ఇల్లంతా బోసిపోయిందే కూతురు లేదే, నంద యశోదలు బాగా చూసుకుంటారు కదా, కృష్ణయ్య చాలా ప్రేమిస్తాడు కదా నా కూతుర్ని అని పెరియాళ్వార్లే తల్లి అవస్థను తెచ్చుకొని కూతుర్ని కృష్ణయ్య తీసుకు వెళ్ళిపోయాడు అని అద్భుతంగా ఒక 10 పాసురాలను, ఒక 10 కాను అనుగ్రహించారు పెరియాళ్వార్లు, పెరియాళ్వార్ తిరుముజిలు. అలాగే మన నమ్మాళ్వార్లు కూడా కంగులం పగలం కంటుయిలరియాల్ కన్ననీరు కైగళాలిరైకుం అని ఒక 10 పాసురాలలో తల్లిగా, నా కూతురు ఇట్లా సత్తమైపోయింది రంగనాథుడి విషయంలో, రంగనాథ చెప్పు ఏం చేయదలుచుకున్నావు నా కూతుర్ని అని
తల్లిపాసురాలను అద్భుతంగా అనుగ్రహించారు నమ్మాళ్వాళ్ళ తిరువాయిముజి దివ్య ప్రబంధంలో. అలాగే పెరుమాళ్ల వలె అనుకరించారు కూడా నమ్మాళ్వాళ్ళు. కడల్ జానం సేదేనం యానే ఎన్నం, ఈ సృష్టిని నేనే చేశాను, పాలకడలిని నేనే చిలికాను, అలా పరమాత్మ వలె అనుకరించారు ఒక పది పాసురాలలో నమ్మాళ్వార్లు. అలా తల్లి అవస్థను నాయక అవస్థను తెచ్చుకున్నారు నమ్మాళ్వార్లు తిరువాయిముజి దివ్య ప్రబంధంలో. అలా తిరుమంగయ్యాళ్వార్లు కూడా ఈ పది పాసురాలలో తల్లిగా, తర్వాత పది పాసురాల్లో ఎనిమిదవ పత్తు రెండవ తిరుమజిలో కూడా తల్లి పాసురాలుగానే అనుగ్రహించారు. అంటే కూతురు పెరుమాళ్ళ విషయంలో ఎలా సక్తమవుతోందో, కూతురు పరమాత్మ గురించి ఏమేమి కళ్యాణ గుణాలను అనుభవిస్తున్నారో అవి విని తల్లి గారు చెప్తున్నారన్నమాట ఈ 20 పాసురాలలో చాలా అద్భుతంగా తిరుమంగై మన్నన్. ప్రేమ అవస్థ, పరమాత్మ విషయంలో ప్రేమ పెరగగా 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 ఈ అవస్థలు వస్తూ ఉంటాయన్నమాట. నాయకిగా, కూతురిగా, అంటే నాయకి అంటే కూతురుగా, తల్లిగా, తోజి చిలకట్టగా. మనకంత ప్రేమ లేదు పెరుమాళ్ళ విషయంలో కనుక మనకు ఆ స్థితి కలగదు. అది ఆళ్వార్లకు ఆ స్థితి లభిస్తుంది, అంత ప్రేమ పెరుమాళ్ళ విషయంలో. అలా ఎనిమిదవ పత్తు మొదల్ తిరుమజి, சில இலங்கு பொன்னாஜி தின்படை தண்டுவன் சங்கம் என்கின்றாளால் மலை இலங்கு தோல் நான்கே மத்தவனுக்கு எத்தேகா நின்கின்றாளால் முலை இலங்கு பூம்பயலை பூம்பயலை முன்போட அன்போடு இருக்கின்றாளால் கலை இலங்கு முஜியாளர் கண்ணபுரத்தம்மானை கண்டால் கொலு. நான் கூத்துரு ஏமந்தோந்தி அண்டே சௌரிராஜ பெருமாள் விஷயம்லோ பஞ்ச ஆயுதாலு தரிச்சினவாடா அந்தோந்தி நான் கூத்துரு அனி தள்ளிகார் அனுகிரகிஸ்து. மொதடி பாசுரன்லோ பொன்னாஜி, పొన్ చాలా సుందరమైన అందమైన, ఆజి చక్రతాళ్వా, పడై ఖడ్గం నందకం, ఎలాంటి నందకం, పిన్ పడై చాలా దృఢమైన ఖడ్గము అని అనుగ్రహించారు. అలాగే సంగం వన్ సంగం, దేదీప్యమైన కాంతి కలిగిన సంకత్తాళ్వాన్ అని అనుగ్రహించారు. తండు గదకి, సిలై విల్లుకి, ఈ రెండిటికి విశేషణాలను అనుగ్రహించల తిరుమంగయ్య ఆళ్వార్లు. మిగతా ఆయుధాలకి, చక్రతాళ్వానికి, నందకానికి, సంకత్తాళ్వానికి విశేషణాలు వన్ సంగం, అలాగే తింపడై, అలాగే పొన్నాజి విశేషణాలను అనుగ్రహించారు. సుందరమైన చక్రతాళ్వాన్, దృఢమైన నందకం ఖడ్గము, దేదీప్యమైన కాంతి కలిగిన సంకత్తాళ్వాన్ అని. తండు శిలై ఏ విశేషణం అనుగ్రహించల అంటే ఈ మూడు ఆయుధాల కంటే కూడా గొప్ప ఆయుధాలు ఏమిటి అంటే గద కౌమోదకి, అలాగే విల్లు ధనస్సు, ఈ రెండిటికి విశేషణాలు అనుగ్రహించలేదు అంటే వాటి వైభవం వాచామ గోచరము, అన్ని ఆయుధాల కంటే ఈ ఆయుధం గొప్పది అని అర్థం అనమాట. అలా అద్భుతంగా మొదటి పాసురంలో అనుగ్రహించారు. అలాగే రెండవ పాసురంలో కూడా పెరుమాళ యొక్క ఆపాద మస్తకాన్ని వర్ణించారు. పెరుమాళ యొక్క శిఖకు, ఆ తిరుముడికి అలంకరించిన కిరీటము, తిరుతుషాయి మాల, అలాగే కర్ణ పుష్పాలకి మకర కుండలాలు, ఇలా పెరుమాళ మడివజగు సౌందర్యాన్ని అనుగ్రహించారు మూడవ పాసురంలో. నాలుగవ పాసురంలో ఎవరు వెంచేస్తున్నారు తిరుక్కన్నపురంలో, పుట్పాగన్ ఎన్నమ్మాన్, గరుడాళ్వాళ్ళని వాహనంగా కలిగిన పరాత్పరుడు వేంచేస్తున్న ఆస్థానము తిరుక్కన్నపురం. కన్ననే వేంచేసి ఉన్నాడు తిరుక్కన్నపురంలో సౌరి పెరుమాళుగా. కొరియా పీఠం అనే ఏనుగుని సంహరించిన ఆ ఏనుగు నాలుగు దంతాలను పీకి నప్పినపిరాటికి అద్భుతంగా కట్టెల్ మంచాన్ని చేసిన ఆ కన్నన్ వేంచేసిన ఆస్థానం తిరుక్కన్నపురం అని నాలుగవ పాసురంలో. అలాగే సుకుమారురాలు పరకాల నాయకి, ఆమెను గాఢాలింగనం చేసుకున్నాక పెరుమాళ వక్షస్థలం ఎలాంటిది అంటే శిశుపాల, హిరణ్యాక్ష, హిరణ్యకశిప, కంస, చానుర, ముష్టిగ మొదలైన అసుల్ని సంహరించిన హృదయం తిరుమార్పు కలిగినవాడు. కనుక కఠినమైన హృదయం అట పెరుమాళది. ఆ కఠినమైన హృదయంతో పరకాల నాయకిని గాఢాలింగనం చేసుకుంటే పరకాల నాయకి కందిపోతుంది అని ఈ తుమ్మెదలన్నీ కూడా చక్కగా పెరుమాళ యొక్క వక్షస్థలాన్ని తమ పాదాలతో తొక్కుతున్నాయట, అంటే సాగు చేస్తున్నాయట, మెత్తగా అయ్యేలా చేస్తున్నాయట పరకాల నాయకి అంటోంది. ఆ తుమ్మెదలకు
సౌరి పెరుమాళ యొక్క హృదయం వక్షస్థల స్పర్శ లభించిందే, ఇంకా నాకు లభించలేదే అని బాధపడ్డారు నాలుగవ పాశురంలో. ఐదవ పాశురంలో కూడా పెరుమాళ యొక్క ఆపాద మస్తకం తామర తటాకము, పెరుమాళ యొక్క తిరువడిగల్ తామర పుష్పాలు, పెరుమాళ యొక్క శ్రీహస్తాలు కై తామర పుష్పాలు, అలా అద్భుతంగా తామర తటాకము అని ఐదవ పాశురంలో అనుగ్రహించారు తిరుమంగై మన్నర్. ఆరవ పాశురంలో ఎవరు వేయించేస్తున్నారు తిరుక్కనపురం దివ్య దేశంలో, పేరాయిరం ఉడయ్య పేరాళన్ పేరాళన్ ఎంగిన్నాళాళ్, పరాత్పరుడు అనేక వైభవాలు కలిగినవాడు గొప్పవాడు వేయించేస్తున్న ఆస్థానము తిరుక్కన్నపురం. ఆ గొప్పవాడికి ఎన్ని తిరునామాలు, పేరాయిరం, దేవోనామ సహస్రవాన్, అనేక నామాలు కలిగిన వాడు వేయించేస్తున్న ఆస్థానము తిరుక్కన్నపురము. అలాగే అష్టభుజుడుగా వేయించేసి ఉన్నాడు తిరుక్కన్నపురం సౌరి పెరుమాళుగా, నీలమేఘ పెరుమాళుగా అని పరకాల నాయకిగా అలా సేవ సాయించాడు అష్టభుజుడిగా మన నీలమేఘ పెరుమాళ్ అని ఆరవ పాశురంలో అనుగ్రహించారు. పేరాయిరముడయ్య పేరాళన్ పేరాళన్ నెంగిన్నాళాల్, ఏరార్కన మకర కుండలత్తన్ ఎంతోళన్ నెంగిన్నాళాల్, నీరార్ మజై ముగిలే నీల్వరయ్యే ఒక్కుమాల్ ఎంగిన్నాళాల్, కారార్ వైలమరుం కన్నపురత్తమ్మానై కండాల్కొలో. ఇలా నా కూతురు నీలమేఘ పెరుమాళని సౌరిరాజ పెరుమాళని సేవించిందా, సేవించి ఉంటుందా, ఇలా సేవించింది కాబట్టి పాశురాలను అనుగ్రహిస్తోందా అని ఒక అనుమానం అనమాట. సేవించింది అని ఖచ్చితంగా తెలీదు తల్లి గారికి, అందుకని కండాల్కొలో సేవించిందా, సేవించిందేమో అంటున్నారు ప్రశ్నార్థకంగా ఈ పాశురాలలో. ఏడవ పాశురం, செவ்வரத்த உடையாடை அதன்மேலோர் சிவலிகை கச்சு என்கின்றாளால், அவ்வரத்த அடியினையும் அம்கைகளும் பங்கயமே என்கின்றாளால், மைவளர்க்கும் மடியுருவும் மரகதமோ மஜைமுகிலோ என்கின்றாளால், கைவளர்க்கும் அஜலாளர் கண்ணபுரத்தம்மானை கண்டாள்கொலோ. அற்புதமான பாசுரம். செவ்வரத்த உடையாடை அதன்மேலோர் சிவலிகை கச் என்கின்றாளால், அற்புதமான பாசுரம். கச் పెరుమాళ యొక్క వస్త్ర సౌందర్యాన్ని అనుగ్రహిస్తున్నారు తల్లిగారు ఈ పాశురంలో. పరకాల నాయకి ఏం చెప్తోందట, అమ్మా ఎంత అందంగా వస్త్రాన్ని ధరించాడో తెలుసునా ఆ నీలమేఘ పెరుమాళ్ళు సౌరిరాజ పెరుమాళ్ళు. గృహస్థు కళ్యాణమైన వారు రెండు వస్త్రాలను ధరించాలి, ఏక వస్త్రం ధరించకూడదు కళ్యాణమైన పురుషులు. అయితే సెవ్వరత్త ఉడై ఆడై, ఆడై అంటే వస్త్రం, ఎలాంటి వస్త్రాన్ని ధరించాడు పరమాత్మ నీలమేఘ పెరుమాళ్, నల్లగా వేయించేసి ఉంటారు. లోకంలో నల్లగా ఉన్న వాళ్ళు ఎరుపు వర్ణం ధరించినా, పసుపు పచ్చ వర్ణం ధరించినా, తెల్లటి వస్త్రం ధరించినా కొంచెం భయమేస్తుంది. కానీ మన స్వామి ఎంత నల్లగా ఉన్నా, ఎరుపు వస్త్రం ధరించినా మంజల్, పసుపు వస్త్రం ధరించినా తెల్లటి వస్త్రం ధరించినా వస్త్రానికి అందం వస్తుంది. అలాగే తిరుప్పాణాల వాళ్ళ అమలనాథ పిరాన్ దివ్య ప్రబంధంలో కూడా కాటవేకండ పాదకమలం నల్లాడై, నల్లాడై అద్భుతమైన అందమైన పట్టు పీతాంబరాన్ని ధరించాడు పెరియ పెరుమాళ్ళని తిరుప్పాణాల వాళ్ళు కూడా అమరనాథ పిరాన్ దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. అలాగే సెవ్వరత్త ఉడయాడై, లోపల వస్త్రం పెరుమాళ యొక్క లోపలి వస్త్రమేమో పసుపు వర్ణంలో ఉందట, బయట వస్త్రమేమో ఎర్రటి వస్త్రాన్ని ధరించట. లోపలి వస్త్రం పసుపు వస్త్రాన్ని ధరించాడు, బయట వస్త్రం ఎరుపు వస్త్రాన్ని ధరించాడు, పట్టు పంచని పీతాంబరాన్ని ధరించాడు. అదన్ మేలో శివలిగై కచ్ ఎంగిన్నాళాల్, ఆ పైన లోపల ఒక వస్త్రము, పైన ఒక వస్త్రం పంచ, ఆ పంచకు బాగా పెద్ద అంచు ఉండేలా కనిపించేలా మన స్వాములు ధరిస్తారు చూడండి. ఉదాహరణ తిరువల్లిక్కేణిలో సేవాకాలం చేసే స్వాముల గోష్ఠి అద్భుతంగా ఆ పురప్పాటు సమయంలో పెద్ద పెద్ద అంచు కలిగిన వస్త్రాలను ధరిస్తారు పైకి. అలాగే ఇప్పుడు దివ్యదేశాల్లో మనకి చక్కగా సులభంగా ఈ ఫోన్స్ అవన్నీ, కొంచెం డబ్బులు ఫోన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి బెల్ట్ లాగా వస్తుంది, పట్టు బెల్ట్ లాగా వస్తుంది, కచ్ అంటారనమాట. అలా పెరుమాళ్ళు వస్త్రం ధరించడంలో చాలా అద్భుతంగా ధరిస్తారట. ఇలా పెరుమాళ్ళు ధరించినట్లుగా ఎవరు ధరించలేరట లోకంలో. పెరుమాళ్ళ తిరుమేనికే సహజంగా వస్త్రంతోనే అవతరించాడా అన్నంత అద్భుతంగా కచ్
ఎన్గిన్నాళాల్ అంత ఖచ్చితంగా అద్భుతంగా వస్త్రాన్ని ధరిస్తాడట. ఆ పైన మేలుత్తరీయాన్ని కూడా అంత అద్భుతంగా ధరిస్తాట. పట్టు అంత కనిపించేలా ధరిస్తాట చాలా అద్భుతంగా. అలాగే మన సంపత్ కుమారులు కూడా, యతిరాజ సంపత్ కుమారులు మేలుకోటలో కూడా అంత అద్భుతంగా వస్త్రాన్ని ధరిస్తాడు పట్టు పంచని. అలాగే మన శౌర్య పెరుమాళ్ కూడా చాలా అద్భుతంగా ధరిస్తాడు పంచను. అలాగే మన్నారగుడి రాజగోపాలుడు కూడా చాలా చాలా అద్భుతంగా ధరిస్తాడు పంచను. తిరువల్లిక్కేణి పార్థసారథి పెరుమాళ్ కూడా చాలా అద్భుతంగా ధరిస్తాడు. ఎలా ధరిస్తే అందంగా ఉంటుందో అది పెరుమాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో ధరిస్తే ఊడిపోతుందో, ఎప్పుడు జారిపోతుందో అని భయపడుతూ ఉంటారు. కానీ మన పెరుమాళ్ళు అలా కాదు. చాలా అద్భుతంగా వయ్యారి నడకలు నడిచినా, ఆ శ్రీపాదత్తాంగులు ఎంత ఊపేసినా పెరుమాళ్ళని వస్త్రం కొంచెం కూడా జారదనమాట. అంత అద్భుతంగా వస్త్రాన్ని ధరించేవాడు మన స్వామి. వస్త్రానికే అందం వస్తుందట పెరుమాళ్ళు ధరించడము చేత. செவ்வரத்த உடையாடை அதன் மேலோர் சிவலிகை கச்சு என் கிண்ணாளால் அனி நா கூத்துரு அண்டோந்தி அனி தள்ளிகார் அண்டுனாரன்மாட்ட. அவ்வரத்த அடியும் அம் கைகளும் பங்கயமே என்கின்னாளால். உதாரணம் நம்மாழ்வார் திருவாரூர் திவ்ய பிரபந்தம்ல அனுகிரகிச்சார். முடிச்சோதியாய் உனது முகச்சோதி மலர்ந்ததுவோ. பெருமாள் யொக்க ஆபாத மஸ்தகம் அற்புதம், வாச்சாம கோச்சரம் இந்த அந்தமோ அனி செப்பலேமோ. பெருமாள் తిరువడిగళ్లను పాదపీఠం మీద పెట్టారు. పాదపీఠపు కాంతి పెరుమాళ్ల తిరువడిగళ్ల మీద పడిందా, లేకపోతే తిరువడిగళ యొక్క దేదీప్యమైన కాంతి పాదపీఠం మీద పడిందా, తెలీదు. అలాగే పెరుమాళ్లు ధరించిన ఆభరణాల కాంతి తిరుమేని మీద పడిందా, తిరుమేని యొక్క కాంతి ఆభరణాల మీద పడిందా, తెలీదు. కిరీటపు కాంతి ముఖ పద్మం మీద పడిందా, ముఖపద్మపు కాంతి కిరీటం మీద పడిందా. స్వామి ఇప్పుడే చెప్పవలసిన అవసరం లేదు, తర్వాత అమ్మను కనుక్కుని చెప్పు అంటారు నమ్మాళ్ళవార్లు. అలా అవ్వరత్త అడియినయ్యం అం కైకడు పంగయమే ఎన్గెన్నాళాల్. తామర తటాకం అనుకున్నాం కదా, అడియినయ్యం పెరుమాళ యొక్క తిరువడిగల్ అవ్వరత్త. చాలా అద్భుతంగా ఒక తామర పుష్పం, విప్పార్చిన తామర పుష్పం విశాలంగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, సుకుమారంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, పరిమళంతో ఉంటుంది, పుప్పుడితో ఉంటుంది. అలా తామర పుష్పం ఎంత భోగ్యంగా ఎర్రగా ఉంటుందో అంతకంటే, తామర పుష్పం కంటే సుకుమారం, తామర పుష్పం ఎరుపు కంటే అందంగా ఇంకా ఎరుపు కలిగిన తిరువడిగల్, సుకుమారం తామర పుష్పం సుకుమారం కంటే ఇంకా ఎక్కువ సుకుమారం కలిగిన పెరుమాళ యొక్క తిరువడిగల్ ఆడి ఇణయం. ఇణై అంటే రెండు తిరువడిగళ్ళు అనమాట. ఆ కుడి తిరువడి కంటే ఎడమ తిరువడి గొప్పది, ఎడమ తిరువడి కంటే కుడి తిరువడి గొప్పది, అంటే సామ్యం చెప్పలేమన్నమాట. అంత అద్భుతమైన రెండు తిరువడిగల్, ఎర్రని తిరువడిగల్, అవే రక్షకం. నమ్మాళ్ళవార్లు కూడా నీ సెమ్మాపాద పప్పు తలై సేతు వల్లే అమ్మా అడియేన్ వేండువదు ఇదే. అమ్మా ఓ స్వామి అడియన్ దాసుడికి ఇదే కావాలి, నీ తిరువడిగల్ నా శిరస్సును మీద పెట్టు చాలు అని నమ్మాళ్ళవార్లు ప్రార్థించారు. అలాగే పరమాచార్యులైన ఆళవందాలు స్తోత్ర రత్నంలో ప్రార్థించారు. కదా పునః శంకర దాంగ కల్పక ధ్వజారవింద్రాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయమూర్ధం నం అలంకరిష్యతి. మన శిరస్సుకి అలంకారం, మన శిరస్సుకి ఆభరణం ఏమిటి అంటే పెరుమాళ యొక్క తిరువడిగళ్ళే, అవే కదా మనకు రక్షకం. అలాగే లోకాలన్నీ కులిచేటప్పుడు ఇంతింతై వటుడింతై మరియు తానింతైన భో వీధిపైనంతై తోయిద మండలాగ్రమునగల్లంతై చంద్రునికంతయే ధ్రువుని పైనంతై సత్య పదోన్నతుండుగుచి బ్రహ్మాండాంత సంవర్తి అయి అని అనుగ్రహించినట్లుగా, ఓంగి ఒలగళంద ఉత్తమన్ అని గోదమ్మ అనుగ్రహించినట్లుగా, అలాగే అంబర మూడరుత్తు ఓంగి ఉలగళంద అని సుడికుడుతనాచ్యార్ అనుగ్రహించినట్లుగా, అలాగే విష్ణు చిత్త ప్రియమన సుడికుడుతనాచ్యార్ గోదమ్మ అన్ను ఇవ్వులగమళందాయ్ అడిపోతి అని అనుగ్రహించినట్లుగా మన ముదలాళ్వార్లు కూడా అనుగ్రహించారు. కొయ్యాళ్వార్, ఊదత్తాళ్వార్, పేయాళ్వార్ ముగ్గురు కూడా త్రివిక్రమ నాయనార్ వైభవాన్ని చాలా అద్భుతంగా అనుగ్రహించారు. మన మనస్సులో ఎవరిని ఉంచుకోవాలి అంటే త్రివిక్రమ నాయనార్లనే ఉంచుకోవాలట. నాలుకతో ఆ వామనమూర్తి వైభవాన్ని చెప్పాలట. సెవియల్ల కేలామే చెవులతో ఆ వామనమూర్తి వైభవాన్ని వినాలి అని అద్భుతంగా మన ఆళ్వారాదులందరూ అనుగ్రహించారు. అలా లోకాలన్నీ కొలుస్తున్నాడు స్వామి సుకుమారమైన తిరువడితో. ఆ లోకాలను కొలిచేటప్పుడు ఒక తిరువడి కిందకున్నది,
ఇంకొక తిరుబడి చక్కగా అలా పైకి ఎత్తి పై లోకాలను కొలుస్తోంది. ఇలా తిరువడి పైకి ఎక్కి ఎత్తేటప్పుడు ఆ తిరువడిలో ఉండేవన్నీ కనిపిస్తున్నాయట మన ఆళ్వారాధులకి. కల్పవృక్షము, కామధేనువు, శంఖత్తాళ్వాన్, చక్రత్తాళ్వాన్, తామర పుష్పము, రథము, ఇవన్నీ కనిపిస్తున్నాయట పెరుమాళ యొక్క తిరువడిలో అని మన పెద్దలు అనుగ్రహించారు. అలా అవ్వరత్త అడి ఈడయ్యం మన నంబిళ్ళ గారు ఈడు వ్యాఖ్యానంలో అద్భుతంగా అనుగ్రహించారు. పెరుమాళ్ళ తిరువడి, తామర పుష్పం పోటీ పడ్డాయట. దేంట్లో? సుకుమారంలో, అందంలో, పరిమళంలో, భోగ్యతలో ఎవరు ఓడిపోయారు? తామర పుష్పమే ఓడిపోయిందట. ఓడిపోయిన వారు గెలిచిన వారిని మొయ్యాలి, ధరించాలి, కైంకర్యం చేయాలి. అలా నిత్యము పెరుమాళ పుష్పాలు ఎక్కడ ఉంటాయి? తామర పుష్పాల్లో ఉంటాయి. ఎందుకని? స్వామి, నీ తిరువడిగళ్లే గెలిచినాయి, నేను ఓడిపోయాను అని నిత్యము పెరుమాళ్ళ తిరువడిగళ్లకు కైంకర్యం చేస్తున్నాయట ఆ తామర పుష్పాలు. కనుక తామర పుష్పం కంటే సుకుమారమైనవి, ఎర్రనైనవి, అందమైనవి తామర పుష్పాలు అందంగా ఉంటాయి, భోగ్యంగా ఉంటాయి, కానీ రక్షించలేవే. కానీ పెరుమాళ తిరువడిగల్ రక్షించగలవు, భోగ్యంగాను ఉంటాయి. అలా అవ్వరత్త అడి ఇనయ్యం అం కైకళం పంగయమే ఎంగిన్నాళాల్. అలాగే పెరుమాళ యొక్క అం కైగళం, కై అంటే శ్రీహస్తాలు, పెరుమాళ యొక్క శ్రీహస్తాలు కూడా తామర పుష్పాలే. పెరుమాళ యొక్క ఆపాద మస్తకం తామర తటాకము అంటున్నారు. మైవలర్కు మణియురువం మరదగదమో మజల్ముగిలో ఎంగిన్నాళాల్. కైవలర్కుం అజలాళర కన్నపురత్తమ్మానై కండాల్ కొలు. మైవలర్కు మణియురువం, ఇంకా ఉరువం అంటే తిరుమేని, ఆపాద మస్తకం. పెరుమాళ యొక్క శ్రీహస్తాలు తామర పుష్పాలు, పెరుమాళ యొక్క తిరువడిగల్ తామర పుష్పాలు, పెరుమాళ యొక్క అధరాలు తామర పుష్పం ఎర్రగా, పెరుమాళ యొక్క నేత్రాలు తామర పుష్పం. మరి ఆపాద మస్తకం అంతా మై వళర్కుం నల్లగా వేంచేసి ఉంటారట, నలుపు. ఎంత నలుపు, ఎంత నల్లగా వేంచేసి ఉంటాడు పెరుమాళ్ళు అంటే, చూడండి, అన్ని దివ్యదేశాలలో పెరియ పెరుమాళ్ కానివ్వండి, మన నీలమేఘ పెరుమాళ్ళు కానివ్వండి, ఏ దివ్య దేశంలో అయినా తిరుమాలిరం సోలై సుందరబాహు పెరుమాళ్ళు కానివ్వండి, ఏ దివ్య దేశంలో అయినా పెరుమాళ్ళు మూలవర్లు నల్లగా వేంచేసి ఉంటారు. మైవళర్కుం మణియురుగుం, ఆకాశంలో మేఘము కంటే నల్లగా వేంచేసి ఉంటారు, నల్లటి కలువ కంటే నల్లగా వేంచేసి ఉంటారు. అంజల్ అంజనం అంటే కాటుక కంటే కూడా నల్లగా వేంచేసి ఉంటారు. యమున నల్లది అంతకంటే ఎక్కువ నల్లగా వేంచేసి ఉంటారు. చీకటి నల్లది అంతకంటే ఎక్కువ నల్లగా వేంచేసి ఉంటారు పెరుమాళ్ళు. మేఘం నల్లది అంతకంటే ఎక్కువగా వేంచేసి ఉంటారు నల్లగా పెరుమాళ్ళు. ఉదాహరణ, పరాశర భట్టారు అనుగ్రహించారు చాలా అద్భుతంగా. ఏమని అంటే, తిరువరంగంలో పెరియ పెరుమాళ్ ఆదిశేషుడి మీద శయనించి ఉన్నారు, శయన తిరుక్కోలంలో వేంచేసి ఉన్నారు పెరియ పెరుమాళ్. అయితే ఆదిశేషన్ తెల్లటి తెలుపు, పెరుమాళ్ నల్లగా వేంచేసి ఉంటారు. ఉదాహరణ, రామచంద్రుడు నీలమేఘ శ్యాముడు, ఇళయ పెరుమాళ్ లక్ష్మణ స్వామి తెల్లగా వేంచేసి ఉంటారు ఆదిశేషుడు కాబట్టి. కన్నబిరాన్ నల్లగా వేంచేసి ఉంటాడు. బలరామన్ నంబి ముత్తపిరాన్ తెల్లగా వేంచేసి ఉంటారు. ఆదిశేషన్ అంటేనే తెలుపు. అలాగే నీల కడల్ కడైందాయ్ అని అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. పాలటి సముద్రం, పాల సముద్రం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మరి నీలక్కడల్ అని అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. నీలంగా ఉంది సముద్రము అని అన్నారేమిటి పాలకడలిని? ఆ పడుకున్నవాడు నల్లగా వేంచేసి ఉండడం వల్ల ఆ నలుపు రంగంతా కూడా తెల్లటి పాలకడలి మీద పడి ఆ పాలకడలి కూడా నీలక్కడల్ నల్లగా మారిపోయిందట. పెరుమాళ వర్ణము పాలకడలి మీద పడి అని అద్భుతంగా నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. అలాగే పరాశర పట్టారు కూడా తిరువరంగ మాస్థానంలో తెల్లటి ఆదిశేషుడు, విమానం కూడా తెల్లగా ఉండేదట. తిరువరంగం ప్రణవాకార విమానం నల్లటి రంగనాథుడు శయన తిరుక్కోలంలో వేంచేసి ఉండడం వల్ల ఆ నల్లటి పెరుమాళ్ళ వర్ణము ఆదిశేషుడి మీద పడి, విమానం మీద పడి అవి కూడా నల్లగా అయిపోయినాయట అని అద్భుతంగా స్వామి పరాశర భట్టారు అనుగ్రహించారు. అలా మైవలర్కుం మణియురువం, మణి వంటి కాంతి కలిగిన వాడు, తిరుమేని కలిగిన వాడు, నల్లటి తిరుమేని కలిగిన వాడు. మరకతమో మజైముగిలో ఎంగిన్నాళాల్. మరకత మణివలే ఉన్నాడట స్వామి.
బాగా నీరు స్వీకరించిన నల్లటి మేఘం వలె ఉన్నాడట స్వామి. ఎంగిన్నాళాల్ అని నా కూతురు అంటోంది అంటున్నారు తల్లిగారు. కైవలర్కుం అజలాలర్ కన్నపురత్తమ్మానై కందాల్ కొలో. కైవలర్కుం అజలాలర్, ఇక్కడ తిరుక్కన్నపురంలో ఆ నల్లటి నీలమేఘ పెరుమాళ్ళకి తామర పుష్పాల వంటి శ్రీహస్తాలు, తామర పుష్పాల వంటి తిరువడిగలు కలిగిన వాడికి ఆ నీలమేఘ పెరుమాళ్ళు మన సౌరిరాజ పెరుమాళ్ళు ఏం చేస్తున్న ఆ స్థానం తిరుక్కన్నపురం ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ తల్లిగారు. కైవలర్కుం అజలాలర్ కన్నపురత్తమ్మానై కండాల్కొలో. తిరుక్కన్నపురంలో వేంచేస్తున్న బ్రాహ్మణోత్తములు నిత్యం యజ్ఞం చేస్తూ ఉంటారట. ఎందుకు ఆ యజ్ఞము అంటే పెరుమాళ్ళు మంగళంగా ఉండాలి అని. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఎవరి దగ్గర సంభావన తీసుకొనే తీసుకోరట. ఆ బ్రాహ్మణోత్తములే ఆ యజ్ఞము ప్రారంభం నుంచి పరిసమాప్తి వరకు వారి దగ్గర ఉండే డబ్బులతోనే ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తారట. కనుక సంభావన ఎవరి దగ్గర తీసుకోరు. అంత విలక్షణమైన గొప్ప బ్రాహ్మణోత్తములందరూ వేంచేస్తున్న ఆస్థానము తిరుక్కన్నపురం. కైవలర్కుం అజలాడర్, యజ్ఞము హోమము చేసే బ్రాహ్మణోత్తములు. అయితే ఆ యజ్ఞయాగాదులు చేసేటప్పుడు అగ్ని నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ తిరుక్కన్నపురం అంతా వ్యాపించగా ఆ యజ్ఞపు పొగ, ఆ అగ్ని పొగ, పొగ వల్ల అసలే నల్లనివాడు నీలమేఘ పెరుమాళ్, ఆ పొగ వల్ల పెరుమాళ యొక్క వస్త్రము నల్లగా అయిపోతుందట. ఆ పొగ వల్ల పెరుమాళ దివ్యమంగళ విగ్రహం ఇంకా నల్లగా సేవవుతోందట. అంత అద్భుతమైన దివ్య దేశము అని తిరుక్కన్నపురమని తల్లిగారు అనుగ్రహించారు 7వ పాశురంలో. 8వ పాశురం. కొత్త పుళ్ళొన్నేరి మన్నూడేవరు గిన్నానెంగిన్నాళాల్ వెత్తిపొరి వెత్తిప్పోరిందిరుక్కుం ఇందిరనే యొక్కుమాల్ ఎంగిన్నాళాల్ పెత్తకాలవనాగుం పెన్పిరందోం బుయ్యోమో ఎంగిన్నాళాల్ కత్తనూల్ మరయ్యాళర్ కన్నపురత్తమ్మానై కండాల్ కొలో. 8వ పాశురం. చాలా అద్భుతంగా అనుగ్రహించారు ఈ పాశురంలో తల్లిగారు. కూతురు ఏం చెప్తున్నారో చెప్తున్నారనమాట. పెరుమాళ్ళు ఇంకా పరకాల నాయకి దగ్గరకు రాలేదు. దూరం నుంచి సేవ సాయిస్తూ ఉన్నాడు పరకాల నాయకి దగ్గరకు. ఈలోపే కంగారు అనమాట పరకాల నాయకికి. స్వామి నా దగ్గరకు వస్తాడో రాడో, నా దగ్గరకు వస్తాడో రాడో, నా దగ్గరకు వస్తాడో రాడో అని విరహ క్లేశంతో బాధపడిపోతోంది మన పరకాల నాయకి. పెరుమాళ్ళు దూరంగా సేవ సాయిస్తున్నారు గరుడ వాహనం మీద. ఆ గరుడ వాహనం మీద వేంచేస్తున్న పెరుమాళ్ళు వస్తారో రారో అని విరహ క్లేశాన్ని అనుభవిస్తున్నారు పరకాల నాయకి అని తల్లిగారు చెప్తున్నారు. మా కూతురుకి దూరంగా గరుడ వాహనం సేవ అయిందట. గరుడ వాహనం ఉన్నది అంటే పెరుమాళ్ళు వెంచేస్తున్నట్లే కదా. కనుక పెరుమాళ్ళు దూరంగా సేవ సాయిస్తున్నారట. ఆ పెరుమాళ్ళు దగ్గరకు వస్తారో లేదో అని నా కూతురు ఇక్కడే ఉండి విరహాన్ని అనుభవిస్తోంది అని తల్లిగారు చెప్తున్నారనమాట ఈ పాశురంలో, 8వ పాశురంలో అని తల్లి అనుగ్రహించిన పాశురం. అలాగే ఉదాహరణ శ్రీమద్ రామాయణం. 4 వర్షాకాలము 4 నెలలు పూర్తయినా కూడా ఇంకా సుగ్రీవ మహారాజు రాలేదు తన వానర సైన్యంతో రామచంద్రుడి దగ్గరకు. రామచంద్రుడు, లక్ష్మణ వెళ్ళి ఒక్కసారి గుర్తు చేయి సుగ్రీవ మహారాజుకి, వాలి వెళ్ళినా కూడా ఇంకా ఆ ద్వారం తెరిచే ఉన్నది, సుగ్రీవుడు కూడా ఏమన్నా వెళతాడేమో ఒకసారి అడిగిరా అని రామచంద్రుడు ఇళయ పెరుమాళ్ళని పంపిస్తారు. ఇళయ పెరుమాళ్ చాలా కోపంగా ఏం చేస్తారు ఆ సుగ్రీవ మహారాజు ఉండే ఆస్థానానికి. ఎంతటి కోపము అంటే ఆ నారిని లాగగానే ధనస్సు యొక్క నారిని, ఆ నారి శబ్దానికే వానరులకున్న మత్తంతా దిగింది. హనుమత్ స్వామిని ప్రార్థించారు సుగ్రీవర్. హనుమ ఏం చెయ్యాలి, నాకు భయం వేస్తోంది, లక్ష్మణ స్వామి యొక్క కోపాన్ని చూసి ఏం చెయ్యాలి అంటే నువ్వు వెళ్ళొద్దు, నీ భార్యను పంపించు అంటారు హనుమత్ స్వామి. సరే భార్య వస్తుంది. లక్ష్మణ నీ గురించి నేను బాగా విన్నాను, నీవే అన్నావట కదా రామచంద్రుడితో సీతమ్మను పురుషకారంగా రామచంద్రుని ఆశ్రయించినప్పుడు మత్స్యం ఎలా అయితే నీటిని విడిచిపెట్టి ఉండలేదో అలాగే అన్న నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను అని చెప్పావట. కానీ ఇప్పుడు రామచంద్రుని విడిచిపెట్టి ఉండగలిగావు కదా అని తార చాలా బాగా అద్భుతంగా మాట్లాడుతుంది ఇళయ పెరుమాళ్ళతో. సరే తర్వాత వానరులందరూ కూడా మన రామచంద్రుడి దగ్గరకు వస్తారు. దక్షిణ దిక్కుకి జాంబవాన్, అంగద పెరుమాళ్, తిరువడి వీళ్ళందరినీ పంపిస్తారు సుగ్రీవ మహారాజర్
సుగ్రీవ మహారాజ రాజు కాబట్టి ఆయన వెళ్ళలేదు. మిగతా వాళ్ళంతా కూడా ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళారు. వెళ్ళగా అలసిపోయారు వానరులంతా కూడా. సీతమ్మ జాడ తెలియలేదు. జాడ తెలియకపోతే వానరులందరూ కూడా అగ్ని ప్రవేశం చేద్దాము అని ఇంకొకసారి ప్రాణత్యాగము చేసేటప్పుడు రాము వైభవాన్ని తలుద్దాము. ఆనాడు జటాయు మహారాజర్ ఎంత అద్భుతంగా రామయ్యకు కైంకర్యం చేశారు. ప్రాణాలు పోతున్నా కూడా తమ ప్రాణం యందు ఆశ లేకుండా సీతమ్మను రక్షించారే. ఆ వార్త రామచంద్రుడు వచ్చేంత వరకు ప్రాణం పోకుండా అంత బాధని అనుభవిస్తూ రామచంద్రుడు వేంచేయగా సీతమ్మ జాడ చెప్పి ప్రాణాన్ని విడిచారే. ఎంత అద్భుతమైన కైంకర్యం చేశారు జటాయు మహారాజర్. కానీ మేము ఉన్నామో, సీతమ్మ ఎక్కడ ఉందో మాకు తెలియలేదే, మేము జటాయు మహారాజర్ వలె మేము కైంకర్యం చెయ్యలేకపోతున్నామే అని అందరూ అగ్ని ప్రవేశం చేద్దాము అని జటాయు మహారాజర్ వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పుకుంటూ ఉంటే సంపాతి అక్కడే వేంచేసి ఉన్నారు. సంపాతి అంటే ఒక పెద్ద పక్షి. ఆ పక్షికి ఆకలి, పాపం బాగా పెద్దవాడైపోవడం వల్ల సంపాతి ఏం తినలేకపోతున్నాడు. ఆహారం ఆకలి వేస్తూ ఉంది. ఈ వానరులందరూ కనిపించారు. సరే, నాకు భోజనం లభించింది, సాపాటు లభించింది, వీటిని తిందాము అనుకుని దగ్గరకు వెళ్లారు సంపాతి. కానీ జటాయు మహారాజర్ అనగానే, మీరు ఇట రండి, ఏంటి జటాయు అంటున్నారు, నా తమ్ముడు జటాయు, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు మీరు అని అడగగా అప్పుడు మళ్ళీ రామాయణం అంతా అనుగ్రహిస్తారు. అక్కడ ఉండే వానర్లు మన జటాయు సంపాతికి, జటాయు మహారాజారి యొక్క అన్నగారైన సంపాతికి, సరి సరి మీరు బాధపడకండి, జటాయు మహారాజారు అంత అద్భుతమైన కైంకర్యం చేశారా రామచంద్రుడికి సీతమ్మకి, నా తమ్ముడు చాలా ఆనందంగా ఉంది, అలా రామచంద్రుడే చివరి అంతిమ సంస్కారాలు చేసినందుకు, బ్రహ్మ మీద సంస్కారాలు చేసినందుకు జటాయు మహారాజర్కి మీరెవరు ప్రాణాలు విడవలసిన అవసరం లేదు, నాకు చాలా దూర దృష్టి ఉన్నది, లంకలో సీతమ్మ వేంచేసి ఉన్నది, మీరు ప్రాణత్యాగము చేయకండి, ఎంతో దూరంగా ఉంది లంక, అయినా సరే ఆ దూరంగా లంకలో వేంచేసి ఉండే సీతమ్మ సేవ సాయించింది సంపాతికి. అలాగే ఇక్కడ మన పరకాల నాయకికి కూడా దూరంగా సేవ సాయిస్తున్నాడు గరుడ ఆళ్వార్లు, గరుడ ఆళ్వార్ల మీద మీరు పెరుమాళ్ళు, ఆ పెరుమాళ్ళు ఇప్పుడు వస్తారో రారో అని భయం అనమాట. ఆ విరహ వేదాన్ని, విరహ క్లేశాన్ని అనుభవిస్తోంది ఇక్కడ పరకాల నాయకి. అలాగే మన కన్నపిరాను కూడా నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. వందాయ్ పోలే వారాదాయ్ వారాదాయ్ పోల్ వరువానే, పరమాత్మ వస్తాడు అంటాడట గోపిక దగ్గరకు. గోపిక చాలా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటుంది, కన్నన్ వేయించేయబోతున్నాడు, కన్నన్ వేయించేయబోతున్నాడు అని. ఆ గోపిక దగ్గరకే వెళ్ళడట. సరే, ఇవాళ కృష్ణయ్య రాడు అని ఏ అలంకారం లేకుండా ఉంటుంది. ఆ గోపిక దగ్గరకే వస్తాడట మన కృష్ణయ్య. అలాగే దూరంగా గరుడ వాహనం మీద పెరుమాళ్లను దూరంగా సేవ సాయించినంత మాత్రాన వస్తాడా రాడా, వస్తాడా రాడా అని విరహక్లేశాన్ని అనుభవిస్తోంది మన పరకాల నాయకి. వస్తాడా పెరుమాళ్ళు రారా అని అలా కొత్త పుళ్ళొన్నేరి మన్నూడే వరుగిన్నాళెంగిన్నాళాల్. విరోధి నిరసన సామర్థ్యము ఆశ్రితుల కోసమే. కొత్త పుళ్ళొన్నేరి, పుళ్ అంటే గరుడ వాహనం, పుల్ అంటే పక్షి, పక్షులన్నిటికీ రాజా ఎవరు అంటే మన గరుడాళ్వార్లు. ఉదాహరణ గోవర్ధనమెన్నం కొత్త కుడయ్యే, గోవర్ధనగిరి పర్వతం పెరియాళ్వార్ తిరుమలలో పెరియాళ్వారు చాలా అద్భుతంగా అనుగ్రహించారు. ఆ గిరిని ఎత్తి అందరినీ రక్షించాడు మన కృష్ణయ్య. అయితే పక్షులన్నీ కూడా తమ బిడ్డలకు గరుడాళ్వార్ల వైభవాన్ని చెప్తున్నాయట కొండ మీద. అలాగే పాములు, పాములన్నీ కూడా తమ బిడ్డలకి ఆదిశేషన్ వైభవాన్ని చెప్తున్నాయట. అలాగే కోతులు, కోతులు తమ బిడ్డలకి రాత్రిపూట పడుకోబెట్టేటప్పుడు హనుమ వైభవాన్ని చెప్తున్నాయట. అలాగ కొత్త పుళ్ళొన్నేరి అద్భుతమైన పక్షి రాజర్, మన గరుడాళ్వార్లు, గరుడు భగవాన్. ఆ గరుడాళ్వార్ల మీద పెరుమాళ్ళు వేయించేసి మన్నోడే వరుగిన్నాళెన్ని ఎన్గిన్నాళాల్, వీధి అంతా కూడా గరుడాళ్వార్లు తిరుగుతూ ఉన్నారట పెరుమాళ్ళ మీద. అటుగా వెళుతున్నాడు, ఇటుగా వెళుతున్నాడు, అంతా వెళుతున్నాడు, విరోధి నిరసన చేస్తున్నాడు, ఆశ్రితుల్ని రక్షిస్తున్నాడు, మరి నా దగ్గరకు వస్తాడా రాడా, వస్తాడా రాడా అని నా కూతురు అంటోంది. నాయకి కోసమే వచ్చి ఉంటాడు కానీ నా కూతురు దగ్గరకు రావట్లేదు అని తల్లి గారు అంటున్నారు. వెత్తి పోరిందిరుక్కు ఇందిరనే యొక్కుమాలెంగిన్నాళాల్,
ఎలా కనిపిస్తున్నాడు పరమాత్మ గరుడ వాహనం మీద అంటే లోకంలో గొప్పవాడు అంటే ఇంద్రుడికి సాటి అయిన వాడు ఇంద్రుడితో సమానమైన వాడు అని కీర్తిస్తూ ఉంటారు లోకంలో ఆ ఇంద్రుడికి కష్టం వచ్చినా కూడా ఇక్ష్వాకు రాజులందరూ కూడా ఆ దేవతలను రక్షించటానికి ఆ దేవతల విరోధులైన అసుర్ని సంహరించటానికి నహుషన్ కానియండి యయాతి కానియండి ఖట్వాంగన్ కానియండి వీళ్ళందరూ ఆ దేవతలకు కష్టం వచ్చిన ఆ లోకాలకు వెళ్లి వాళ్ళను రక్షించేంత గొప్ప సామర్థ్యం కలిగిన వారు ఇక్ష్వాకు వంశంలో అవతరించిన రాజులంతా కూడా అంత పరాక్రమం ఇంద్రుడితో సమానమైన ఇంద్రుడి కంటే ఎక్కువ పరాక్రమం కలిగిన వారందరూ ఈ రాజులు కూడా వెత్తిపోరిందిరుక్కుం ఇందిరనే ఒక్కుమాలెంగిన్నాళాల్ అలా ఇంద్రుడికి అధిపతి అయిన స్వామియే గరుడ వాహనం మీద వేంచేసి ఉన్నాడు ఆ స్వామి ఇప్పుడు నా కూతురు దగ్గరకు వస్తాడో రాడో నా దగ్గరకు వస్తాడో రాడో అని కూతురు అనగా ఆ మాటల్ని తిరిగి తల్లిగారు చెప్తున్నారనమాట పెట్ట కాలవనాగుం పెన్ పిరందోం ఉయ్యోమో ఎంగిన్నాళాల్ అవనాగుం పెత్తగాల్ పెట్టక్కాల్ అవనాగుం అంటే పెరుమాళ యొక్క వక్షస్థలంతో ఆ వక్షస్థలంలో ఎవరు వేంచేసి ఉన్నారు తాయారులు వేంచేసి ఉన్నారు ఆ తాయారులు వేంచేసి ఉండే తిరుమార్గు ఆ వక్షస్థలము పెన్పిరన్ నా కూతురికి లభిస్తుందా గాఢాలింగనం పెరుమాళ్ళ గాఢాలింగనం లభిస్తుందా అని కూతురు అంటున్నారు ఆ తాయార్లతో కూడి ఉండే ఆ వక్షస్థల గాఢాలింగనము నాకు లభిస్తుందా ఆ గాఢాలింగనం లభించింది అంటే ఉయ్యోమే ఒక స్త్రీగా పుట్టినందుకు ఆ పెరుమాళ యొక్క గాఢాలింగనం లభించింది అంటే ఇక ఉజ్జీవనమే ఆ గాఢాలింగనం నాకు లభిస్తుందా గరుడ వాహనం మీద పెరుమాళ్ళు నా దగ్గరకు వేయించేస్తారా నాకు ఉజ్జీవనమా అని నా కూతురు అంటోంది నిజంగా పెరుమాళ్ళు వేయించేస్తారా వచ్చి నా కూతుర్ని గాఢాలింగనం చేసుకుంటారా అని తల్లిగారు చెప్తున్నారు ఇలా నా కూతురు అంటోంది అని కత్తనోల్ మరయ్యాడర్ కన్నపురత్తమ్మానై కండాల్కొలో ఇలా పరకాల నాయకి గరుడ వాహనం మీద పెరుమాళ్ళు అలాగే ఇంద్రుడి కంటే పరాక్రమము ఇంద్రుడికి కష్టం వచ్చినా రక్షించేవాడు అలాగే అద్భుతమైన తాయారులు వేంచేసున్న ఆస్థానంతో ఆ వక్షస్థలముతో కూతుర్ని గాఢాలింగనము ఉజ్జీవనమే అలా నా కూతురు అంటోంది ఎవరి గురించి తెలుస్తోంది నా కూతురు కన్నపురత్తమ్మానే కండాల్కొలో నీలమేఘ పెరుమాళ్ళు గురించేనా ఆ నీలమేఘ పెరుమాళ్ సౌరిరాజ పెరుమాళ్ళు గాఢాలింగనాన్నే కోరుకుంటోందా నా కూతురు గరుడ వాహనం మీద నీలమేఘ పెరుమాళ్ అంటే నీలమేఘ పెరుమాళ్ అంటే సౌరిరాజ పెరుమాళ్ గరుడ వాహనం మీద సౌరి పెరుమాళ్ళను సేవించిందా ఏంటి నా కూతురు ఆశపడుతోంది ఇందిరనే మొక్కు మెన్గిన్నాళాల్ ఇంద్రుడితో సాటి అంటే ఇంద్రుడి కంటే కూడా గొప్ప వైభవము కలిగిన ఆ సౌరి పెరుమాళ్ళను సేవించిందా నా కూతురు ఆ పెరుమాళ్ళు ఎక్కడ వేయించేస్తున్నారు సౌరిరాజ పెరుమాళ్ తిరుక్కన్నపురం ఎలాంటి తిరుక్కన్నపురం కత్తనోల్ మరయాళర్ బాగా వేదాంతాలు అన్ని అధ్యయనము చేసే వేద విత్ సంపద కలిగిన బ్రాహ్మణోత్తములందరూ కూడా వేయించేస్తున్న ఆస్థానము తిరుక్కన్నపురం కండాల్కులో ఆ సౌరి పెరుమాళ్ళను సేవించిందా నా కూతురు అని 8వ పాసురంలో తల్లిగారు అనుగ్రహించారు చాలా అద్భుతంగా 9వ పాసురం వండమరుం వనమాలై మణిముడిమేల్ మణనారుం ఎంగిన్నాళాల్ ఒండివర్పాల్ అన్బనకెన్నో ఒరుకాలుం పిరిగిలేన్ ఎంగిన్నాళాల్ పండివరై కండరివదు ఎవ్వూరిల్ యామెన్ను పైల్ గిన్నాళాల్ కండవర్తం మనం వశంగం కన్నపురత్తమ్మానై కండాల్కొలో వండమరుం వనమాలై పెరుమాళ్ళు ఎలవించేసి ఉన్నారు అంటే చాలా తుమ్మెదలు కలిగిన ఆ తుమ్మెదలు ఆ తిరుత్తుజాయి మాలలో మకరందాన్ని స్వీకరించటానికిగా తుమ్మెదలన్నీ కూడా తిరుత్తుజాయి మాలలో ఉన్నాయట ఆ తిరుత్తుజాయి మాలనే పెరుమాళ్ళు ధరించారు కనుక తులసి మాలను వనమాలను ధరించిన స్వామి మణిముడిమేల్ మణనారు ఎంగిన్నాళాల్ నా కూతురు ఇంకా ఏమంటోంది అంటే ఆ తిరుత్తుజాయి మాలను ఎక్కడ ధరించాడు స్వామి మణిముడిమేల్ మణులు కలిగిన కిరీటం ఆదిరాజ సూచకం రాజాదిరాజు పరాత్పరన్ అని ఆ పెద్ద కిరీటాన్ని ధరిస్తాడు స్వామి ఆ కిరీటానికి ఈ తిరుత్తుజాయి మాలతో అలంకారం ఆ కిరీటానికి తిరుత్తుజాయి మాల చేరింది వెళ్ళి
ఎప్పుడైతే కిరీటము దగ్గర తిరుత్తుజాయిమాలను ధరించాడో ఆ కిరీటం దగ్గరకు వచ్చిన తర్వాత తిరుత్తుజాయిమాల యొక్క పరిమళము ఇంకా రెట్టింపైందట. ఎంగిన్నాళాల్ అని నా కూతురు అంటోంది, ఆ తిరుత్తుజాయిమాల కిరీటం దగ్గర ధరించేయడమ్మా ఎంత అందంగా ఉందో తెలుసునా, ఎంత పరిమళంగా ఉందో తెలుసునా, ఆ తిరుత్తుజాయిమాల కిరీటం దగ్గర ధరించడం వల్ల మణులు మాణిక్యాలు కలిగిన కిరీటము, ఆ కిరీటము దగ్గర ఆకుపచ్చ వర్ణం కలిగిన పరిమళము కలిగిన తిరుత్తుజాయిమాలను ధరించేసరికి ఆ సౌందర్యం ఇంకా దేదీప్యమానంగా ఉంది, ఇంకా అందంగా ఉన్నది అంటూ నా కూతురు అంటోంది. ఉండివర్పాల్ అన్బన కెన్ను, కిరీటం దగ్గర తిరుత్తుజాయిమాలను ఎందుకు ధరించేడు అంటే, తిరుత్తుజాయిమాలను ధరించేడు అంటే ప్రమాణం చేస్తున్నట్లు, నేను రక్షిస్తాను అని. అది కిరీటం దగ్గర ధరించేడు అంటే పరాత్పరుణ్ణి రాజాది రాజుని మిమ్మల్ని రక్షిస్తాను అని ప్రమాణం చేస్తున్నట్ట స్వామి కనుక పరకాల నాయకి అంటోంది. తిరుత్తుజాయి మాలను కిరీటం దగ్గర ధరించేసరికి ఇంకా పరిమళం రెట్టింపయ్యింది అని. ఉండివర్పాల్ అన్బన కెన్ను ఒరుకాలం పిరిగిలే నెంగిన్నాళాల్ పండివరై కండరివదు ఎవ్వూరుల్ యామెన్నే పైల్గిన్నాళాల్. అద్భుతంగా అనుగ్రహించారు ఇక్కడ. స్వామిని సేవించలేదు ఇప్పటి వరకు, ఇది వరకు పెరుమాళను సేవించల, ఇప్పుడు సేవిస్తున్నాను పెరుమాళ్ళని. సేవించిన తర్వాత ఎక్కడో సేవించానే అనిపిస్తోంది. ఆ ఎక్కడో సేవించిన పెరుమాళ్లకు దగ్గరగా వెళుతున్నా. ఎప్పుడైతే పెరుమాళ్లకు దగ్గరగా ఉన్నానో అలాంటి పెరుమాళ్ళను విడిచిపెట్టి ఇక ఉండలేను నేను అంటున్నారు పరకాల నాయకి. ఒరుకాలం పిరిగిలేన్, ఇక ఆ పెరుమాళ్ల సౌందర్యాన్ని సేవించిన తర్వాత, దగ్గరగా వెంచేసున్న పెరుమాళ్లను సేవించిన తర్వాత ఇక ఆ పెరుమాళ్లను విడిచిపెట్టి నేను ఉండలేను అంటోందట కూతురు. ఉండివర్పాల్ అన్బన కెన్ను ఒరుకాలం పిరిగిలేన్ ఎంగిన్నాళాల్ పండివరై కండరివదు. మునుపు వెనకటి కాలంలో ఇది వరకు చూచినదే లేదు ఈ పెరుమాళ్ళని, ఇదివరకు సేవించలా. ఎవ్వూరియామెన్నే పైగిన్నాళాల్, ఇప్పుడు తిరుక్కన్నపురంలో సేవించింది అనుకుంటా నా కూతురు. ఇప్పుడు సేవించిన తర్వాత పెరుమాళ్ళు దగ్గరగా వచ్చిన తర్వాత అలాంటి పెరుమాళ్ళని, అందగాడిని, లావణ్యం కలిగిన వాడిని, సౌందర్యం కలిగిన వాడిని, అనేక కళ్యాణ గుణాలు కలిగిన వాడిని, ప్రేమించే వాడిని, ఆశ్రుతులు అంటే పిచ్చి ప్రేమ కలిగిన వాడిని ఇక విడిచిపెట్టి నేను ఉండలేను అంటోంది. ఒరుకాలం పిరిగిలేని, ఇంకా ఏమంటున్నట్టు పరకాల నాయకి దగ్గరకు వచ్చి, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను, నీ పాదాల దగ్గరే నా స్థానము అంటున్నట్ట. అలాంటి స్వామిని విడిచిపెట్టి ఉండడం కుదురుతుందా, ఇంకా నా వల్ల కాదు, నేను విడిచిపెట్టి ఉండలేను ఆ పెరుమాళ్ళని అంటోంది నా కూతురు అంటున్నారు తల్లి గారు. పండివరై కండరివదు ఎవ్వూరిల్, ఎక్కడ సేవించాను ఈ పెరుమాళ్ళని, యామిన్నే పైలిగిన్నాళాల్, తలుస్తూ ఉంది సౌరిరాజా సౌరిరాజా నీలమేఘ పెరుమాళ్లే నీలమేఘ పెరుమాళ్లే. అంటే సౌరిరాజ పెరుమాళ్ళ ఆస్థానం ఎక్కడ, తిరుక్కన్నపురమే కదా, అంటే తిరుక్కన్నపురం సౌరి పెరుమాళ్ళని నా కూతురు సేవించి ఉంటుందా, ఇది వరకల్లా సేవించలేదు అంటోంది, అంటే ఇప్పుడు సేవించిందనా నా కూతురు సౌరి పెరుమాళ్ళని అని తల్లిగారు అంటున్నారనమాట. కండవర్తం మనం వశంగం కన్నపురత్తమ్మానై కండాల్కొలో, కండవర్తం మనం వశంగం, ఎప్పుడైతే సౌరి పెరుమాళని నీలమేఘ పెరుమాళను సేవించిందో కూతురు ఇంకా అంతే, మనసును సమర్పించేసింది. ఉదాహరణ పుంసాం దృష్టి చిత్త అపహారినం, రామచంద్రుణ్ణి ఎవరైతే సేవిస్తారో, లేకపోతే రామచంద్రుడు ఎవరినైతే చూస్తాడో వారి మనసును అపహరించేస్తాడట రామచంద్రుడు, అంత అందగాడు రామచంద్రుడు. కానీ ఇక్కడ కండవర్ధం మనం వజంగం, నా మనసును స్వీకరించు అని సేవించిన వాళ్ళే సమర్పిస్తారట. కండవర్తం మనం వజంగం, అంత అందగాడు సౌరి పెరుమాళ్, నీలమేఘ పెరుమాళ్. కండవర్తం ఆపాద మస్తకం ఎంత అద్భుతంగా ఉంటుందో మన నీలమేఘ పెరుమాళది, ఉత్సవ మూర్తి అయిన సౌరిరాజ పెరుమాళది. చిన్న మూర్తి, చాలా చిన్నగా వేంచేసి ఉంటారు సౌరిరాజ పెరుమాళ్. ఎందుకు చిన్నగా వేంచేసి ఉన్నారు, నిన్నటి రోజున చెప్పుకున్నాం, ఉపరిచర వసు రాజు ఆకలిగా ఉంది దాహంగా ఉంది అని తిరుక్కన్నపురానికి రాగా
అక్కడ తిరుక్కన్నపురం నీలమేఘ పెరుమాళ విషయంలో మునులు యోగులందరూ కూడా చాలా బక్క చిక్కిపోయి ఆ తపస్సు చేస్తూ ఉంటే వారిని ఒక పుల్లగా భావించి వారిని ఖడ్గాన్ని తీసి కోద్దాము, ఏదో ఒక పండో ఏదో ఒక తీగో ఏదో అనుకున్నాడు ఆ ఉపరిచర వసు. కనిపించక ఆ కోద్దాము అనుకునే లోపు వారందరూ కూడా పెరుమాళని ప్రార్థించగా చిన్న రూపంలో చిన్న బాబు రూపంలో వేయించేసి ఆ మునుల్ని యోగులందరిని రక్షించాడు అని. అలా చాలా చిన్న బాబుగా ఉంటారనమాట సౌరి రాజ పెరుమాళ్. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాబులా చిన్నగా ఉంటాడు మన సౌరి పెరుమాళ్. చాలా అద్భుతంగా అందమైన నేత్రాలు, అధరాలు, అధరాలకి నేత్రాలకి తగ్గట్టుగా అందమైన నాసికం, కల్పవృక్షానికి ఒక కొడి వలె, కల్పవృక్షానికి కొడి వలె అందమైన ముక్కు, చక్కగా బుగ్గలు, ఆ నుదుట అద్భుతమైన పచ్చవర్ణంతో ఆకుపచ్చగా ఆ స్వరూపము, తిరుమణకాపు, పెద్ద అందమైన శిఖ ముడిని ధరిస్తాడు. ఆ ఆపాదమస్తకం ఆభరణాలు, అద్భుతమైన పట్టు పంచెను ధరిస్తాడు. అలా అందగాడు కండవర్ధం మనం భజంగం. ఆ సౌరి పెరుమాళ్ళని సేవిస్తే చాలు మన మనస్సుని, ఈ మనస్సు ఎవరిది, ఈ ఆత్మ ఎవరిది, ఆయనదే, ఆయనది, ఆయనకు సమర్పిస్తాం అనమాట. అలా వజంగం కన్నపుర తమ్మానై కండాల్కొలో, అలా ఆ అందగారిని సేవించి ఉంటుందా నా కూతురు, మనసును ఇచ్చేసిందా సౌరి పెరుమాళకి నా కూతురు అని 9వ పాసురంలో తల్లిగారు అనుగ్రహిస్తున్నారు. సర్వస్వ దానం చేసేసిందా నా కూతురు ఆ సౌరి పెరుమాళ్ళకి, పెరుమాళ్ళని సేవ సాయించగా, పెరుమాళ్ళను సేవించగా అని 9వ పాసురంలో అనుగ్రహించారు తల్లిగారు. సాత్తు పాసురం 10వ పాసురం మావళరు మెన్నోకి మాదరాళ్ మాయవనై కండాళెన్న కావళరు కడిపొచిల్ సూష్ కన్నపురత్తమ్మానై కలియన్ సొన్న పావళరుం తమిష్మాలై பன்னிய நூலிவை ஐந்தும் ஐந்தும் வல்லார் பூவளரும் கற்பக் கஞ்சேர் பொன்னுலகில் மன்னவராய் புகழ்த்தக்கோரே. 10வ பாசுரம் 7வ பாசுரம் மாவளரும் என்னோக்கி மாதரால் மாயவனை கண்டாள் என்ன கண்டாள். ఇప్పటి వరకు ప్రతి పాసురంలోనూ కన్నపురత్తమ్మానే కండాల్కొలో, కన్నపురత్తమ్మానే కండాల్కొలో అని 9 పాసురాలలోనూ ఇదే అనుగ్రహించారు. ఆ కండాల్కొలో సేవించిందా, సేవించిందేమో నా కూతురు అని అన్నారు తల్లిగారు. కానీ ఇప్పుడు తిరుమంగయ్యాళ్ళ వాళ్ళు అనుగ్రహిస్తున్నారు కాబట్టి 10వ పాసురంలో మాయవనై కండాలన్నో, అదిగో సౌరి పెరుమాళను సేవించింది. ఎందుకంటే తిరుమంగయ్యాళ్ళ వాళ్ళే కాబట్టి కండాల్, సేవించాను అంటున్నారు ఈ పాసురంలో. మావళరు మెన్నోకి ఎలాంటి కూతురు, భవ్యరు, భవ్యత, చాలా భవ్యత అయిన నా కూతురు, ఎలాంటి కూతురు, అందమైన ఆ లేడీ, ఆ లేడీ యొక్క నేత్రాలు ఎంత అందంగా ఉంటాయో అలా భవ్యంగా అందమైన లేడీ వంటి విశాలమైన మృదువైన నేత్రాలు కలిగిన మాదరాల్ నా కూతురు అన్నారు ఇక్కడ వరకు తల్లి. తర్వాత మాయవనై కండాల్ ఎన్నో, ఇదిగో సేవించింది అంటున్నారు ఇక్కడ. మాయవన్ ఆశ్చర్యభూతుణ్ణి సేవించింది, అందగారిని సేవించింది, మనసుని సమర్పించేలా చేస్తాడు తన అందంతో, అది మాయం. అలాంటి స్వామిని సేవించిన కావలరు కడిపొజిల్ సూష్ కన్నపుర తమ్మానై కలియన్ సొన్న, ఆ సౌరి పెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని సేవించి అద్భుతంగా 10 పాసురాలను అనుగ్రహించారు. ఎవరి విషయంలో, తిరుక్కన్నపురం సౌరి పెరుమాళ్ళ విషయంలో. కావలరు కడిపొజిల్ సూష్, ఎలాంటి తిరుక్కన్నపురము అంటే అద్భుతమైన తోటలు పెరిగిపోతూ ఉంటాయట, చాలా సమృద్ధి కలిగిన పరిమళమైన తోటలు కలిగిన దివ్య దేశం తిరుక్కన్నపురం. ఆ కన్నపుర తమ్మానై, ఆ తిరుక్కన్నపురంలో వేంచేసి ఉండే రాజా సౌరి రాజా పెరుమాళ విషయంలో, నీలమేఘ పెరుమాళ విషయం కలియన్ సొన్న, తిరుమంగయ్యాళ్ వాళ్ళు అనుగ్రహించిన పావలరు తమిష్మాలై ఛందస్సు అర్థపూర్తి ఛందస్సు అని అద్భుతంగా తమిష్మాలై ద్రావిడంలో అనుగ్రహించిన ఈ పాసురాల మాలను పన్నీయ నూలివై ఐందుం ఐందుం వల్లార్, అద్భుతమైన అర్ధపూర్తి కలిగిన విస్తృతమైన శాస్త్రాన్ని అనుగ్రహించిన తిరుమంగయ్యాళ్ వాళ్ళు కటాక్షించిన ఐందుం ఐందుం, 5 5 అంటే 10 పాసురాలు. ఎవరైతే వల్లార్ ఈ 10 పాసురాలను సేవిస్తారో, పూవళరుం కర్పకంచేర్ పొన్నులగిన్ మన్నవరాయ్ పుగల్ తక్కువరే. పరమపదం శ్రీ వైకుంఠం, అనేక తోటలు, పరిమళమైన తోటలు కలిగిన దివ్య దేశం, అప్రాకృతమైన పుష్పాలు,
అప్రాకృతమైన తోటలు కలిగిన దివ్య దేశం, 108వ దివ్య దేశం క్షీరాప్తి 107 అయితే శ్రీ వైకుంఠం 108 అప్రాకృతమైన దివ్య దేశం, అప్రాకృతమైన పుష్పాలు, అప్రాకృతమైన తోటలు కలిగిన శ్రీ వైకుంఠంలో పొన్నులగిల్, శ్రీ వైకుంఠంలో పరమపదంలో మన్నవరాయ్ పుగజ్ తక్కోరే, నిత్యసూరులందరూ కూడా కీర్తిస్తూ ఉంటారట పుగజ్. బహేమి భాగ్యం అండి, నీలా విభూతిలో పుట్టారు, చక్కగా తిరుక్కన్నపురానికి వెళ్లారు, నీలమేఘ పెరుమాళ్ సౌరి పెరుమాళ్ సౌందర్యాన్ని అనుభవింప చేశాడు పెరుమాళ్ళు, మిమ్మల్ని చక్కగా తీసుకువెళ్లారు. మన మన మీద కూడా ఉండకూడదట, నేను వెళ్ళాను తిరుక్కన్నపురం, నేను అనుభవించాను, నేను సేవించాను అని కూడా ఉండకూడదట. కనుక పెరుమాళ్ళు తీసుకువెళ్లారు మనల్ని, పెరుమాళ్ళు తన సౌందర్యాన్ని సేవింప చేశాడు, పెరుమాళ్ళు అనుగ్రహించారు మనల్ని అని ఇలా ప్రార్థించాలి, ఇలా అనుకోవాలి. అలా పుగంస్తా కోరే అని నిత్యసూరులు కీర్తిస్తారట. భలే అనుభవించారే సౌరి పెరుమాళ్ళని, భలే సేవించారే, తిరుమంగయాళ్వార్లు అనుగ్రహించిన 10 పాసురాలను సేవించే భాగ్యం లభించిందే మీకు అని శ్రీ వైకుంఠానికి వెళ్ళినాక నిత్యసూరులు కూడా కీర్తిస్తారు అని అద్భుతంగా 7వ పాసురాన్ని కటాక్షించారు తిరుమంగయాళ్వార్ 10వ పాసురంలో. మామలరు మెన్నోకి మాదరాళ్ మాయవనై కండ కండాలెన్ కావలరం కడిపొజిల్సూష్ కన్నపురత్తమ్మానై కలియన్సొన్న పావలరం తమిజ్మాలై పన్నీయనూలివై ఐందుం ఐందుం వల్లార్ పూవలరం కర్పగన్సేర్ కొన్నులగిల్ మన్నవరాయ్ పుగల్ తక్కోరే అని అద్భుతంగా తల్లిగా 10 పాసురాలను అనుగ్రహించారు తిరుమంగయాళ్వార్. ఇంకా 8వ పత్తు 2వ తిరుముషిలో కూడా చాలా అద్భుతంగా అనుగ్రహించారు పాసురాలు. కైవలై కొల్వదు తక్కదే తెల్లియీర్ తేవర్కుం తేవర్ తిరుత్తక్కీర్ వెళ్ళియీర్ వెయ్యి విజుదినివన్నర్ తిరివన్నర్ తుల్లినీర్ కన్నపురం తొలిదాలివల్ కల్వియో కైవలై కొల్వదు తక్కదే. ప్రతి పాసుర ప్రతి పదానికి కైవలై కొల్వదు తక్కదే, తెల్లియీర్ తేవర్కుం తేవర్ తెల్లియీర్ కైవలై కొల్వదు తక్కదే, తేవర్కుం తేవర్ కైవలై కొల్వదు తక్కదే, తిరుత్తక్కీర్ కైవలై కొల్వదు తక్కదే, వెళ్ళియీర్ కైవలై కొల్వదు తక్కదే, వెయ్య విజుది విజునిధివన్నర్ కైవలై కొల్వదు తక్కదే, తుళ్ళినీర్ కన్నపురం తొజుదాలివల్ కల్వియో కైవలై కొల్వదు తక్కదే. అలా చేతి గాజులని అపహరించడం, ఓ సౌరిరాజా ఇది నీకు తగునా అని అద్భుతంగా తల్లి గారు సౌరి పెరుమాళ్ళని అడుగుతున్నారన్నమాట. నీకు తగునా నిత్యసూరుల నాయకుడా, నిత్యసూరుల దేవాది దేవనే, నా కూతురు గాజులు అపహరించడం నీకు తగునా? లక్ష్మి భర్త శ్రీయప్పతియే తిరువుక్కుం తిరువాగియ సెల్వా, ఓ శ్రీయప్పతే లక్ష్మి భర్త, నా కూతురు గాజులను అపహరించడం నీకు తగునా అని అద్భుతంగా నిధివన్నర్, సౌందర్యం కలిగిన వాడా, పవిత్రమైన వాడా, నా కూతురు గాజుల్ని దొంగతనం చేయడం, అపహరించడం ఇది నీకు తగునా? అర్చగా వేంచేసి ఉండే సౌరి పెరుమాళ్ళే, తిరుక్కన్నపురంలో రాజా, నువ్వు రాజువి, నా కూతురు గాజులు అపహరించడం తగునా అని అద్భుతంగా అడుగుతున్నారు తల్లిగారు సౌరి పెరుమాళ్ళని. ఇంతకీ గాజులు ఏమిటో, ఏం దోచాడో పరకాల నాయకి గాజుల్ని రేపటి రోజున తెలుసుకుందాం. తిరుమంగయాళ్వారు తిరువడిగలే శరణం, స్వామి ప్రియవాచ్యాన్ పిల్లయ్య దివ్య తిరువడిగలే శరణం, శ్రీమతే రామానుజాయన్ మహా, జై శ్రీమన్నారాయణ.